నమస్కారం. స్తోత్ర పారాయణ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం, సుస్వాగతం. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప జ్వాల నరసింహ అంటూ ఈ విపత్తు నుంచి విశ్వాన్ని సంరక్షించమంటూ మనందరం కూడా ప్రతిరోజు స్తోత్ర పారాయణాన్ని నిర్వహించుకుంటున్నాం. ఆ పరంపరలో భాగంగా ఈరోజు సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నృసింహ సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. యాదాద్రి క్షేత్ర ప్రధాన అర్చకులు ఇక్కడికి విచ్చేశారు. మనందరి చేత కూడా స్తోత్ర పారాయణాన్ని నిర్వహించడానికి వారు నల్లంతిగల్ శ్రీ లక్ష్మీ నరసింహాచార్యుల వారు. ముందుగా వారికి భక్తి టీవీ తరపున మీ అందరి తరపున కూడా భక్తిపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. మనం స్తోత్ర పారాయణాన్ని నిర్వహించుకునే ముందు ప్రతిరోజు కూడా సాయం సంధ్యా సమయంలో వివిధ దేవీ దేవతామూర్తుల యొక్క స్తోత్ర పారాయణాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. భక్త కోటి తన్మయత్వంలో ప్రతిరోజు కూడా ప్రతి ఇంటా కూడా మరి ఆధ్యాత్మికవేత్తల మంత్రస్మరణ స్తోత్ర పారాయణం నిర్వహించుకుంటూ పులకించిపోతూ ఉంది. ఈ విపత్కర పరిస్థితిలో దేవుణ్ణి శరణు వేడడం ఒక్కటే మన ముందున్నటువంటి మార్గం. కాబట్టి అసలు ఈ స్తోత్ర పారాయణ మహాయజ్ఞాన్ని చేపట్టడం వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? మనం ఈ స్తోత్ర పారాయణాన్ని నిర్వహించడం వెనుక ఉన్నటువంటి సంకల్పం ఏంటి? దీని విశిష్టత ఏంటి? తద్వారా వనగురే ప్రయోజనాలు ఫలాలేంటో మనందరికీ కూడా తమ ప్రవచనామృతంతో మనకు అందించేందుకు ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మనకు ఈ ప్రవచనామృతాన్ని అందించబోతున్నారు. కాకినాడ నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని వారి ప్రవచనామృతాన్ని ఇప్పుడు మనం వినబోతున్నాం. వారిని ప్రారంభించవలసిందిగా మనవి. శ్రీ గురుభ్యో నమః. మనం అందరం కూడా ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. సర్వసాధారణంగా లోకంలో ఒక వ్యక్తికి ఇబ్బంది ఏర్పడుతుంది, ఒక సమూహానికి ఇబ్బంది ఏర్పడుతుంది. ఒక గ్రామంలోనో, ఒక జిల్లాలోనో, ఒక రాష్ట్రంలోనో ఉన్నవారికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు వాళ్ళు అనేటటువంటి భేదాలు ఏమీ లేకుండా అందర్నీ కూడా కబళించేటటువంటి ఒక మహమ్మారి విస్తరించి ఉంది. కరోనా అని పేరు కలిగినటువంటి ఈ సూక్ష్మక్రిముల యొక్క సముదాయం మనిషికి ప్రాణాంతకమైనటువంటి వ్యాధిగా పరిణమించి మనిషిని చూస్తే మనిషి భయపడేటటువంటి రోజులు వచ్చాయి. కానీ దానిని సమర్థవంతంగా ఎదుర్కొని అందరూ కూడా ధైర్యంగా పోరాడడానికి కావలసినటువంటి శక్తిని సమకూర్చడానికి అందరూ అన్ని విధాలా ప్రయత్నం చేశారు. ప్రభుత్వాధినేతలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అధికారులు, అలాగే పత్రికలు, పాత్రికేయులు, రక్షక భటులు, వైద్యులు, వైద్యశాలలు, వైద్యేతర సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, వీళ్ళందరూ చేసినటువంటి సేవ, వీళ్ళందరూ కూడా ప్రజలలో నింపినటువంటి మనోస్థైర్యం అత్యద్భుతమైనటువంటి విశేషం. కానీ ఎన్ని చెప్పినా కూడా ఇటువంటి మహమ్మారి విస్తరించినప్పుడు అందరి మనసులు కూడా ఉద్విగ్నతకి లోనవుతాయి. ఎప్పుడు ఏమవుతుందో అనేటటువంటి భయం మనిషిలో పేరుకుపోతుంది. అటువంటి స్థితిలో వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పడం, మనోధైర్యాన్ని చేకూర్చడం అత్యంత ప్రధానమైనటువంటి అవసరాలు. ఈ అవసరాన్ని పూర్తి చేయడంలో, పరిపూర్ణంగా దక్షతతో దాన్ని ప్రజలకి అందించడంలో భక్తి టీవీ కృతకృత్యమైంది. ప్రతిరోజు కూడా ప్రదోష వేళలో ఎందరో పెద్దలని ఆహ్వానించి వారి చేత స్తోత్ర పారాయణ చేయించింది. ఉదాహరణకి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, మాన్యులు శ్రీ గరికపాటి నరసింహారావు గారు, అలాగే
ప్రముఖ విద్వాంసులు శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఇటువంటి వారందరూ కూడా ప్రతిరోజు సాయంకాలం వేళ ఇటువంటి సమయంలో ఇటువంటి స్తోత్రాలు చదువుకుంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం అవుతాము అలా ఈశ్వరానుగ్రహాన్ని సంపాదించుకున్న కారణం చేత ఇటువంటి మహమ్మారి నుంచి మనం బయటికి రావడానికి అవకాశం కలుగుతుందో అటువంటి స్తోత్రాలన్నిటినీ కూడా చదివించి మనని కృతార్థుల్ని చేశారు వాళ్ళందర్నీ ఒక వేదిక మీదకి తీసుకురావడంలో ప్రదోష వేళలో కొన్ని కోట్ల మంది ఆ బుల్లితెర యొక్క వేదిక ముందు కూర్చుని చక్కగా ఆ స్తోత్రాన్ని అటువంటి పెద్దలతో కలిసి పారాయణ చేస్తూ మనోస్థైర్యాన్ని పొందడానికి అవకాశం ఇవ్వడంలో భక్తి టీవీ చూపించినటువంటి చొరవ భక్తి టీవీ పోషించినటువంటి పాత్ర పరమాద్భుతమైనటువంటిది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇవాళే కాదు మనకి సమాజంలో ఎన్నో ఉపద్రవాలు ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి ఈ యుగంలోనే కాదు అనేక యుగాలలో కూడా ఇటువంటి ఉపద్రవాలు వచ్చాయి వచ్చినప్పుడు ఈ సృష్టిని అంతటినీ నడిపిస్తున్నవాడెవరో ఈ సృష్టిని నిలబెడుతున్నవాడెవరో ఈ సృష్టిని లయం చేస్తున్నవాడెవరో కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మానపలేరు అంటారు ఎంతమంది వైద్యులు వచ్చినా ఆ వ్యక్తి శరీరం పడిపోవాలి అని ఎవరు నిర్ణయించిన తరువాత అతను బ్రతకడానికి అవకాశం ఉండదో అటువంటి వాణ్ణి భగవంతుడు అని గుర్తించి ఆరాధించడం మనకి సనాతన ధర్మంలో ఒక ప్రత్యేకమైనటువంటి విధానం అటువంటి భగవంతుని యొక్క ప్రార్థన వలన ఆయన అనుగ్రహం వలన మళ్ళీ మనం ఇటువంటి మహమ్మారి నుంచి బయట పడగలము అనేటటువంటి విశ్వాసం కలగడానికి హేతువు కూడా పురాణాంతర్గతమైనటువంటి అనేక సందర్భాలు ఒకరికి కాదు ఒక లోకానికి కాదు అన్ని లోకాలకి ఉపద్రవం సంభవించినప్పుడు కూడా భగవంతుడే ఆదుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఒకనకొకప్పుడు క్షీరసాగర మథనం చేస్తే హాలాహలం ఉద్భవించింది ఆ హాలాహలం పైలోకాలకి పాతాళానికి భూమి మీద సముద్రంలోనూ పర్వతాల మీద నదుల మీద అరణ్యాల మీద జనపదాల్లో నగరాల్లో అన్నిటా విస్తరించి ప్రాణికోటి నశించిపోతున్నటువంటి సందర్భంలో దేవతలు రాక్షసులు ఋషులు అనేటటువంటి భేదం లేకుండా అందరూ పరిగెత్తుకుంటూ కైలాస పర్వతం మీదకి వెళ్ళి శంకరుణ్ణి ప్రార్థన చేశారు భాగవతం అష్టమస్కంధంలో పోతనగారు అంటారు శని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంచేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ శంభుజానన ముఖ్యల్ కనిరార్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ ఇటువంటి ఆర్తి కలిగినప్పుడు నేనున్నాను అని ఆదుకోగలిగినటువంటి వాడు భగవంతుడు అక్కడే నువ్వు ఇత పూర్వం ఈ పాపం చేశావు కదా ధర్మాన్ని వదిలిపెట్టేశావు కదా నేనెందుకు నిన్ను ఆదుకోవాలి అప్పుడు నా గురించి నీకు ఏ విధమైన ఆలోచన రాలేదా అని అడగకుండా ఆర్తితో పిలిచినంత మాత్రం చేత కరిగిపోయేటటువంటి కరుణార్ద్ర హృదయుడు కనుకనే భగవంతుణ్ణే మళ్ళీ శరణు వేడుకుంటారు అందుకే భగవద్గీతలో కూడా చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు ఆర్తి కలిగినప్పుడు ఒక వ్యక్తి కావచ్చు అనేక లోకాలలో ఉన్నవాళ్ళు కావచ్చు ఒక లోకంలో ఉన్నవాళ్ళు కావచ్చు ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తారు ఆనాడు హాలాహలం ఉద్భవించినప్పుడు అందరూ వెళ్ళి శంకరుణ్ణి ప్రార్థన చేస్తే దేనిని చూసి అందరూ భయపడిపోయారో దేని ధాటికి ఎందరో బలిపోయారో దేని పేరు చెప్తే వణికిపోయారో దేని పేరు చెప్తే ఇక ఆలోచన రాక స్తంభీభూతులైపోయారో అటువంటి హాలాహలానికి పరమేశ్వరుడే ఎదురు వెళ్ళాడు వెళ్ళి కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నిర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదా విషమురాహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయిచో దిగుచుచో భక్షించుచో బ్రిగుచోన్ అంటారు ఆయన ఆ హాలాహలానికి ఎదురు వెళ్ళినప్పుడు కానీ దాన్ని పట్టుకున్నప్పుడు కానీ ముద్ద చేసినప్పుడు కానీ నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ అగ్నిని చూస్తే భయపడిపోయేటటువంటి పావులు ఆయనకి ఆభరణములైనా ఒక్క పావు జారి పారిపోలేదు ఒళ్ళు వేడిక్కి ఒక్క పొక్కెక్కలేదు పరమచల్లగా ఉండేటటువంటి చంద్రుడు కందిపోలేదు
ఆయన కి చెమట పట్టలేదు శరీరం ఎక్కడ వివరణము కాలేదు అంతటి హాలాహలాన్ని కంఠంలో పెట్టుకొని లోకాలన్నిటిని ఉపద్రవం నుంచి రక్షించాడు అందుకే శంకర భగవత్పాదులు కళాభ్యాం చూడాలంకృత శిశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తీషు ప్రకటితఫలాభ్యాం భవతు మీ శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం దతిరియం అంటారు అస్తోక త్రిభువన శివాభ్యాం మూడు లోకములలో ఉన్న వాళ్ళని కూడా ఆదుకోగలిగినటువంటి ఆర్తత్రాణ పరాయణుడు ఆ పరమేశ్వరుడు ఆయన మనని కాపాడతాడు ఆర్తితో మనం పిలిస్తే పలుకుతాడు అనడానికి అది ప్రబలమైనటువంటి ఉదాహరణ అలా ఎన్నోసార్లు లోకాలలో ఎన్నో ఉపద్రవాలు ఏర్పడినప్పుడు మళ్ళీ చిత్తశుద్ధితో భగవంతుణ్ణి ప్రార్థన చేసి మేమందరం ధార్మికంగా బ్రతుకుతాం భక్తి అన్న మాటకు అర్థం ఏదో రెండు మారేడు దళాలో రెండు తులసి దళాలో రెండు పువ్వులో తీసుకొచ్చి భగవంతుడికి సమర్పించి ఇచ్చవచ్చినట్టు బ్రతకమని కాదు శాస్త్రీయమైనటువంటి విధానంలో ఒకరి కొరకు అందరూ అందరి కొరకు ఒకరు అని బ్రతకగలిగినటువంటి బ్రతుకే ధార్మికమైనటువంటి బ్రతుకు మళ్ళీ మేము అటువంటి త్యాగబుద్ధితో బ్రతుకుతాం ఇప్పుడు మాకు అర్థమైంది ఇటువంటి మహమ్మారి వచ్చినప్పుడు దానికి ఏ భేదాలు లేవు మేము కూడా భక్తితో ఒకరి కోసం ఒకరం అని బ్రతకడం దీని వలన నేర్చుకున్నాం అని స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ పక్కన పెట్టి అందరం కలిసి శాంతియుతమైనటువంటి సహజీవనానికి సిద్ధపడిన నాడు ధార్మికమైనటువంటి మార్గంలో ప్రవర్తించి ఎవరిని ఎవరు చెనకడానికి సిద్ధపడని నాడు మాత్రమే భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అది అందరి మధ్య ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుని తీసుకురావాలి అనడానికి గతంలో జరిగినటువంటి దృష్టాంతములు అప్పుడు పరమేశ్వరుడు జోక్యం చేసుకున్నటువంటి తీరు మనకి ప్రబలమైనటువంటి ఉదాహరణలుగా నిలబడతాయి ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు పెద్దలైనటువంటి వారు జోక్యం చేసుకోవడం ఒక పక్క వైద్యుల వంటి వారు చెప్పేటటువంటి సలహాలు చెప్తూ వాళ్ళు జాగ్రత్తలు చెప్పి జనజీవనాన్ని భద్రం చేస్తున్నా ఎవరూ పిరికితనాన్ని పొంది భయపడిపోకుండా పెద్దలైనటువంటి వారు చెప్పేటటువంటి మాటలు ఎంతో హితకరమై అభ్యుదయకరమై మనశ్శాంతినిచ్చి మళ్ళీ ఉత్సాహాన్ని పొంది చేస్తాయి ఎందుకంటే ఉత్సాహం కోల్పోయి భయంతో మనుషులు నిలబడిపోతే దాని వలన ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది జాతి పురోగతి మందగిస్తుంది మళ్ళీ ఆ ఉత్సాహం నిలబడాలి అంటే మళ్ళీ ఆ విశ్వాసం నిలబడాలి అంటే అటువంటి సమయంలో పెద్దలైనటువంటి వారు జోక్యం చేసుకుని హితకరమైనటువంటి పలుకులు పలకాలి అది ఎందుకు వచ్చింది ఎలా వచ్చినది అన్న విషయాలు విచారణ చేయడానికి ఆయా రంగాలకు చెందినటువంటి ప్రముఖులు ఉన్నారు పెద్దలైనటువంటి వారి యొక్క కర్తవ్యం దాని వలన ఎవరు బాధపడుతున్నారో వాళ్ళు మానసికంగా విశేషమైనటువంటి దిగులు చెంది నేల పడిపోకుండా వాళ్ళల్లో ఒక ఉత్సాహాన్ని నింపి మళ్ళీ వాళ్ళు ఊంచుకుని నిలబడగలిగేటట్టుగా చెయ్యడం అది సమాజంలో ఈనాడు కాదు భారతదేశంలో ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు పెద్దలు జోక్యం చేసుకుని ప్రజలలో ధైర్యాన్ని నింపినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎందుచేత అంటే 1962 సంవత్సరం దగ్గర ప్రాంతంలో ఒకప్పుడు అష్టగ్రహ కూటమి ఏర్పడింది ఆ కూటమి ఏర్పడినప్పుడు చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని అందరూ భయాందోళనలు చెందుతున్నటువంటి రోజులలో కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు అపర శంకరావతారులుగా కీర్తిగాంచినటువంటి మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆకాశవాణి ద్వారా యావత్ భారతదేశ ప్రజలను ఉద్దేశించి ఒక ప్రసంగం చేశారు వారు చేసినటువంటి ప్రసంగం వలన ప్రజలందరూ కూడా మళ్ళీ ఉత్సాహం పొందారు జరగబోయేటటువంటి ఉపద్రవాన్ని వారు పసిగట్టారు పసిగట్టి మాట్లాడారు అందుకే భారతదేశ రక్షణ నిధికి ప్రతి ఊరు నుంచి కూడా కనీసం ఒక్క బంగారు పువ్వు అయినా సమర్పించమని చెప్పారు బంగారు పువ్వు సమర్పించడం ఎందుకు అంటే మనందరం కూడా ఈ దేశానికి పిల్లలం ఆమె దేశమాత మనందరం ఆమె బిడ్డలం
బిడ్డల విషయంలో తల్లికి భేదం లేదు, తల్లి విషయంలో బిడ్డలకి భేదం లేదు. మన అమ్మ జోలికి వేరొకరు వచ్చినప్పుడు మనందరం ఒకటే. ఆ భావన మన ఎందరియందు నిలబడాలి. ఇప్పుడు ఏ భేదభావాలు ఉండకూడదు. ముందు మనందరి మధ్య ఐకమత్యం స్థిరంగా నిలబడితే ఉపద్రవాన్ని తట్టుకోగలిగినటువంటి స్థితి కలుగుతుంది. అమ్మ, నీకు శత్రువుల వలన ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడుతోంది, కానీ మేము నీ బిడ్డలం. నీ పాదములను బంగారు పుష్పములతో పూజ చేసి కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంలో మా మధ్య ఏ భేదభావాలు ఉండవు. మా అమ్మ జోలికి వచ్చినప్పుడు మేమందరం ఒక్కటే అన్న సమైక్యతాభావాన్ని నింపడం కోసం దార్శనికులై మహాపురుషులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు జోక్యం చేసుకుని ప్రతి ఊరి నుంచి కూడా ఒక చిన్న బంగారు పువ్వైనా సరే దేశ రక్షణ నిధికి సమర్పించండి అని ప్రజల్ని జాగృతం చేశారు. తరువాతి కాలంలో చైనాతో యుద్ధం సంభవించింది. చైనాతో యుద్ధం సంభవించినప్పుడు ప్రజల యొక్క మనోధైర్యం చెడకుండా ఉండడానికి కారణం ఆ రోజులలో మహాస్వామి వారు ఆకాశవాణి కేంద్రం ద్వారా చేసినటువంటి ప్రసంగం. అలాగే మళ్ళీ పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు వారు సైనికులందరిలోనూ కూడా ఎంతో ధైర్యాన్ని నెలకొల్పారు. విజయం సాధించడానికి భగవంతుని యొక్క అనుగ్రహం తోడు కావాలి కాబట్టి వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఉన్నాడు, నేను నా దేశం కోసం పోరాడుతున్నప్పుడు ప్రయత్నిస్తున్నప్పుడు నాకు ఈశ్వర కృప ఉంటుంది అన్న ధైర్యాన్ని తోడుగా పంపడం కోసం వారు ఎటువంటి శ్లోకాలు పారాయణ చేస్తే మంచిదో అందరికీ సూచన చేస్తే ఆ రోజుల్లో సమాజంలో ఉన్న ధనవంతులు ముందుకొచ్చి కొన్ని లక్షల ప్రతులు సిద్ధం చేసి సైన్యానికి అంతటికీ పంచిపెట్టారు. క్షతగాత్రులైనటువంటి వారికి కామాక్షీ పరదేవతకి నివేదన చేసినటువంటి తేనె, కుంకుమ, హనుమాన్ చాలీసా ప్రతులు వారు వైద్యశాలలకి కూడా పంపించారు. కేవలం మేము ఆధ్యాత్మిక మార్గానికి సంబంధించిన వారం, మేము ఏదో తపస్సులో ఉండేటటువంటి వారం, మాకు ఈ విషయాలతో సంబంధం ఉండదు అని ఎక్కడో ముక్కు మూసుకుని కూర్చోలేదు. ఇటువంటి ఉపద్రవ పరిస్థితి ఏర్పడినప్పుడు ఎవరి మాట వినపడితే జాతి అంతా శాంతి పొందుతుందో అటువంటి వారు మాట్లాడాలి, అది వారి కర్తవ్యం. అందుకే మహానుభావుడైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు రెండు సందర్భాల్లోనూ కూడా ముందుకొచ్చారు. ముందుకొచ్చి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు, వారిలో ధైర్యాన్ని నింపారు. ఎప్పుడెప్పుడు ఏ ఉపద్రవంలో ఎటువంటి శ్లోకాలు చదివితే మంచిదో జ్ఞాన సంబంధనాయన రచించినటువంటి శ్లోకాల గురించి చెప్పారు. వేదం చదువుకున్న పండితులందరూ కూడా ఎటువంటి హోమాలు దేశమంతటా చేస్తే దేశం రక్షింపబడుతుందో, దైవీ శక్తి వాతావరణం అంతా ప్రవేశిస్తుందో, మనం నమ్మిన కంటికి కనపడని ఆ దైవీ శక్తి సూక్ష్మాంగ జీవుల్ని కనిపెట్టగలిగినటువంటి ఆ సూక్ష్మదర్శినిలో చూడగలిగిన వాటిని ఛేదించగలదో, ఏది దేశాన్ని రక్షించగలదో అది వారు నిర్దేశించారు. వారి మార్గమే మనకి శ్రేయోదాయకం. అందుకే అటువంటి స్తోత్ర పఠనం మనం కూడా చెయ్యాలి. అందుకే నిజంగా ఇవాళ ఎందరో పెద్దలు ప్రతిరోజు ప్రదోషవేళ భక్తి టీవీకి వచ్చి అక్కడ నుంచి వారి సందేశం వినిపిస్తూ అక్కడ కూర్చుని ఆ దాన్ని వేదిక చేసుకుని ఆ బుల్లితెర మీద కనపడుతూ కొన్ని కోట్ల మంది సాయంకాలం అయ్యేటప్పటికి ఇంటికి పరిగెత్తి మేము కూడా స్తోత్రపారాయణ చేస్తామని, మనం ఇంతమందిని కలిసి స్తోత్రం చేస్తున్నాం కాబట్టి ఏ ఇబ్బంది లేదు అని ధైర్యం ఏర్పడడానికి భక్తి టీవీ కారణమైంది. అంతేకాదు, ఇవాళ పెద్ద పెద్ద సభలు సమావేశాలు నిర్వహించడానికి అవకాశం లేని రోజులలో ఒక టీవీ ఛానల్ కొన్ని కోట్ల మందిలో మనోధైర్యాన్ని ఎలా నింపచ్చు అన్నదానికి, ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదికగా మలచి కొన్ని కోట్ల మందిని ఎలా జాగృతి వైపు నడిపించచ్చు అన్నదానికి అంత గొప్ప వేదికగా నిలబడింది. ఇది నిజంగా ఎంతో సంతోషకారణం. ఇటువంటి సమయంలోనే పెద్దలైనటువంటి వారి మాటలు ఎంతో అవసరం. ఇప్పుడే నిజంగా సమాజంలో అటువంటి వారు ఉంటే ఎంత బాగుండునో అని అనిపిస్తూ ఉంటుంది. చూడండి, కుటుంబంలో కూడా ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది ఏర్పడితే ఇప్పుడు మా తాతగారు ఉంటే ఎంత బాగుండేదో, ఇప్పుడు మా పెదనాన్నగారు ఉంటే ఎంత బాగుండేదో అని అనిపిస్తుంది. అబ్దుల్ కలాం గారి లాంటి మహనీయుడు లేని లోటు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి
భౌతికమైనటువంటి దర్శనం లేని లోటు మనకి ఇప్పుడు అనిపిస్తున్న వారు చెప్పిన మాటలు వారు ఆనాడు ఇచ్చిన సందేశం ఈనాడు కూడా మనందరం పాటించడానికి యోగ్యమైనవి అదే రీతిలో అదే అడుగుజాడలలో ఎందరో మహనీయులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో స్ఫూర్తిని కలిగించారు కొంతమంది బుల్లితెరల ముందుకొచ్చి ప్రభావితం చేశారు మరికొంతమంది ఎంత గొప్ప సేవ చేశారో వారున్న రంగంలో వారు సేవ చేశారు ఎందరో ఇంటి దగ్గర కూర్చొని హోమాలు చేశారు జపాలు చేశారు వేదమంత్రములను వల్లెవేశారు కూర్చొని స్తోత్రాలు పఠించారు ఇవన్నీ కూడా కేవలం మా కొరకు కాదు యావత్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి వసుధైక కుటుంబకం అని భారతదేశం నమ్మినటువంటి మాట ఆచరణాత్మకమైంది అందరి కోసం ప్రార్థన చేయగలిగినటువంటి పెద్ద మనసులు ఆవిష్కృతమయ్యాయి కాబట్టి ద్వారం లక్ష్మీగారి లాంటి పెద్దలు నిరంతరంగా రాత్రి లేదు పగలు లేదు ముత్తుస్వామి దీక్షితారు వారు శ్యామశాస్త్రి గారు త్యాగరాజస్వామి ఇటువంటి వారు ఉపద్రవాలు ఏర్పడినప్పుడు ఎటువంటి కీర్తనలు పాడారు ఏ నవగ్రహ కీర్తనలు పాడారు అటువంటివన్నీ కూడా నిర్విరామంగా ఈ కరోనా భూతం వెళ్ళిపోయే వరకు ఈశ్వరానుగ్రహం ప్రోది చేయడం కోసం మేము పాడుతూనే ఉంటామని అనేక ఓళ్ళ నుంచి రాత్రింబవళ్ళు కొన్ని నెలలుగా పాటలు పాడుతూనే ఉన్నారు వాళ్ళందరూ కర్ణాటక సంగీతంలో ప్రముఖ విద్వాంసులు నిర్విరామంగా ఈ రెండు గంటలు మీరంటే ఈ రెండు గంటలు మేమంటూ ఎందరో విద్వాంసులు కీర్తనలు చేస్తున్నారు నిజంగా ఎంత విశాల హృదయం ఉన్నటువంటి పెద్దలు ఉన్నారో ఎంతమంది ఇటువంటి సమయంలో ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని నెలకొల్పడానికి ముందుకొచ్చి నిలబడ్డారో ఇది ఆదర్శప్రాయమైనటువంటి విశేషం ఇందులో మనం ఒక్కటి గమనించాలి భగవంతుడికి తెలియదా అయ్యో ఇంత పెద్ద మహమ్మారి బయలుదేరింది ప్రజలందరూ ఉనికిపోతున్నారు వారు అడగవలసిన అవసరం ఏముంది నేనే జోక్యం చేసుకుని వాళ్ళని కాపాడాలి కదా వాళ్ళు నాకు చెప్పాలా వాళ్ళు రోజు సాయంకాలం వచ్చి స్తుతి పాఠం చేయాలా చేస్తే కానీ నేను జోక్యం చేసుకోకూడదా అని ఈశ్వరుడు అనుకోడా అంటే ఒక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి తండ్రి పిల్లవాడు సరిగ్గా చదువుకోకపోతే వీపు మీద ఒక చిన్న దెబ్బ వేస్తాడు ఓ చిన్న దెబ్బ వేసి శిక్షించినా తండ్రే అదే కొడుకు బాగా చదువుకుంటే సంతోషించి తాను దాచుకున్నటువంటి భవిష్యత్ నిధిలోంచి రుణం తెచ్చి కుర్రాన్ని పెద్ద చదువులకి పంపించినా తండ్రి ఆ భగవంతుడే ధర్మం తప్పుతున్నారు ఉండవలసిన రీతిలో లేరు అన్నప్పుడు భయపెట్టవలసినవాడు ఆయనే భయకృత్ భయనాశనః భయాన్ని పోగొట్టవలసినవాడు ఆయనే మనం ఆర్తి పట్టలేక ఆయనని జోక్యం చేసుకోమని అడగడం తప్ప జోక్యం చేసుకోవాలని తెలియనివాడు ఆయన కాడు ఆయన తప్పకుండా జోక్యం చేసుకుంటాడు భగవంతుణ్ణి నమ్మిన వారికి సంబంధించిన వీదిక అందుకని నేను ఈ మాట అంటున్నాను కాబట్టి ఆయన జోక్యం చేసుకుంటాడు ఆయన అనుగ్రహం కలుగుతుంది మంచి రోజులు వస్తాయి ప్రతిదానికి కూడా ఒక మంచి పార్శ్వం కూడా ఉంటుంది ఈ కరోనా మహమ్మారి విస్తరించినప్పుడు సమాజంలో కనపడినటువంటి మంచి కోణాలు ఏ ఉన్నాయో అవి కూడా శాశ్వతమై స్థిరమై సమాజం యొక్క అభ్యున్నతికి కారణమవుతాయి కాబట్టి భగవంతుని యొక్క నామం పలకడం ఇటువంటి పరిస్థితుల్లో ఆ భగవంతుణ్ణి స్తుతి చెయ్యడం అందరికీ కూడా క్షేమదాయకం యోగదాయకం అందుకే పెద్దలు నిజానికి వారు ఇంట్లో కూర్చుని వారు ఆ స్తోత్రం చేసుకోగలరు వారు ఆ స్తోత్రం చేసి అందరి కొరకు ప్రార్థన చెయ్యగలరు కానీ పెద్దల యొక్క లక్షణం ఏమిటంటే ఆర్తితో ఉన్నవాడికి ధైర్యం చెప్పడం మహానుభావుడు తులసీదాస్ గారు రామచరితమానస్ చేస్తూ పెద్దలకు ఉండేటటువంటి లక్షణాలని ఒక అద్భుతమైనటువంటి విశేషంలో వర్ణించారు పర్వతం చాలా గొప్పది అంత గొప్పదైన పర్వతం గడ్డి పరకల్ని తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకుంది పర్వతంతో పోలిస్తే గడ్డిపరక చిన్నదే కానీ గడ్డిపరకని తల మీద ఎందుకు పెట్టుకుంది పెట్టుకుంది కాబట్టి పెద్దరికం నేను వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను మళ్ళీ వాళ్ళతో ప్రార్థన చేయించి వాళ్ళ ముందుకొచ్చి గుల్లితెరలో కనపడి వాళ్ళందరికీ హితవాక్కులు పలకవలసిన అవసరమేముందని తాననుకోవడం కాదు తాను మంచి మాటలు చెప్పి వాళ్ళలో ధైర్యాన్ని నింపడం పెద్ద గుణం సముద్రం నురుగుని తల మీద భరించింది ఎందుకు భరించింది అంటే ఒక్కటే కారణం
సముద్రం యొక్క పెద్దరికం. లోకంలో తులసీదాస్ గారు ఒక మాట అంటారు, పెద్దలు మూడు వర్గాలుగా ఉంటారు. కొందరు గులాబీ పూలలా ఉంటారు, గులాబీ పువ్వు పువ్వుగానే ఉంటుంది. వాళ్ళు వాక్కుల చేత స్థైర్యాన్ని నింపుతారు. కొందరు పువ్వు కాయాగా కూడా ఉంటారు. మామిడి పూత పూస్తుంది, కాయ అవుతుంది, పండు పండుతుంది. వాళ్ళు మాటలు చెప్తారు, పనులు చేస్తారు. వైద్యులు, ప్రభుత్వాధినేతలు, అధికారులు, పెద్దలు, ఇటువంటి వారందరూ రక్షక భటులు, పారిశుద్ధ్య సిబ్బంది మంచి మాటలు చెప్పారు, అంత కష్టపడి పని చేశారు. కొంత కొంతమంది ఎక్కువ మాట్లాడరు. మాట్లాడకుండా వారు చేయవలసినటువంటి పని వారు చేస్తూ ఉంటారు. అటువంటి వారు పనస చెట్టు లాంటి వారు. దానికి పెద్ద పువ్వులు కనపడవు, కానీ పనస కాయ కాస్తుంది. వారు ఎక్కువ మాట్లాడరు, కానీ చేసే పని చేస్తూ ఉంటారు. కొంతమంది పెద్దలు ఇంటి పట్టునే ఉండి హోమాలు చేశారు. ఇంకొంతమంది పెద్దలు ఇంటి పట్టునే ఉండి వేదాంతర్గతమైనటువంటి ఎన్నో విషయాల్ని పారాయణ చేశారు. మరికొంతమంది పెద్దలు కూర్చుని లోక సంరక్షణ కొరకు కొన్ని కొన్ని మంత్రములను జపం చేశారు. వీరందరూ పనస చెట్ల లాంటివారు. ఇంతమంది పెద్దలందరూ పూనుకున్న దాని యొక్క ఫలితం తొందరలో మనందరం అనుభవిస్తాం. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి, ఇంతమంది చేత ఇంత మంచి పని చేయించి, అందరిలోనూ ధైర్యాన్ని నింపి, సాయంకాలం అయ్యేటప్పటికే భయపడకుండా అందరూ ఒక్కచోటికి చేరి ఉపశాంతి పొందేటట్టుగా చేసినటువంటి భక్తి టీవీ వారి యొక్క కార్యక్రమం, వారు సమాజానికి చేసినటువంటి సేవ మాత్రం నిస్సందేహంగా మనందరం మెచ్చుకోవలసినటువంటి విషయం. ఇంత గొప్ప కార్యక్రమం జరిగింది. వాళ్ళు దేని కొరకు ఈ కార్యక్రమం చేశారో ఆ కార్యక్రమం ఫలవంతమై పెద్దలందరూ కూడా ప్రతిరోజు శ్రమపడి భక్తి టీవీ వేదిక మీద కూర్చుని బుల్లితెర మీద కనపడుతూ కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసి మనోధైర్యాన్ని నింపడానికి ఎంత మంచి కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమములన్నీ ఫలవంతములై మనందరం సంతోషంగా ఉండేటటువంటి రోజు త్వరలోనే వస్తుందని, ఏది పోయినా మానసికమైనటువంటి ధైర్యాన్ని మాత్రం మనం విడిచిపెట్టకుండా పెద్దలు వైద్యులు ఏం చెప్తున్నారో ఆ నియమాలను పాటిస్తూ అందరూ బయటికి వెళ్ళినప్పుడు ముక్కుకి నోటికి పెట్టుకోవలసినటువంటి వస్త్రాన్ని పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉంటూ పూర్తిగా ఈ మహమ్మారి తరమబడింది. దానికి సంబంధించినటువంటి రోగ నిరోధకమైనటువంటి ఔషధము అందుబాటులోకి వచ్చింది. ఇత పూర్వం ఒక క్షయవ్యాధి గురించి, లేకపోతే ఏ వ్యాధి సోకినంత మాత్రం చేత శరీరంలో ఉన్నటువంటి ఒక అవయవం తోటకూరకాలా వేలాడిపోయి శక్తిహీనమైపోతుందో, అటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు ప్రబలినప్పుడు, బోధకాలు లాంటివి విస్తరించినప్పుడు క్రమక్రమంగా మనం స్థైర్యంతో పోరాడి ఎలా అయితే మానసిక ధైర్యం కోల్పోకుండా తాను వృద్ధి చెందుతూ దేశాభివృద్ధికి కూడా తాను పాటుపడగలిగాడో, ఆ మనోధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టకుండా నిలబడి పెద్దలు, ప్రభుత్వాధినేతలు, వైద్యులు, రక్షక భటులు మొదలైనటువంటి వారు చెప్పినటువంటి మార్గదర్శనాల్ని పాటిస్తూ అందరం క్షేమంగా ఉంటూ భగవదనుగ్రహంతో అందరం పరమప్రశాంతంగా, శాంతియుతంగా, సంతోషంగా మళ్ళీ కొన్ని వేల మందిని కలుసుకున్న, సభలు చేసుకున్న, కలిసి అందరం మంచి కార్యాలు చేసిన ఏ ఇబ్బంది లేనటువంటి రోజు త్వరలో రావాలని, అందుకు పరమేశ్వరుడు పరిపూర్ణంగా అనుగ్రహించాలని ఆయన పాదములకు నా తల తాటించి నమస్కరిస్తూ, ఏ ఏ పెద్దలందరూ కూడా ప్రజలలో స్థైర్యాన్ని నిలపడానికి ఇంత మంచి మంచి కార్యక్రమాలు చేశారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా రెండు చేతులు కైమోక్షి నమస్కరిస్తూ, ఇంత మంచి అవకాశాన్ని ఈ సందర్భంలో మాట్లాడడానికి నాకు ఇచ్చిన భక్తి టీవీకి కృతజ్ఞతలు తెలుపుతూ, కొన్ని కోట్ల మంది ప్రేక్షకులకు, శ్రోతలకు నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియచేస్తూ, ఇప్పుడు స్తోత్ర పారాయణ ప్రారంభమవుతుంది. మనందరం కూడా చక్కగా పారాయణలో పాల్గొందాం. స్వస్తి, శుభం భూయాత్. స్తోత్ర పారాయణ విశిష్టత గురించి, పారాయణం చేయడం వల్ల కలిగేటువంటి శుభ ఫలితాల గురించి చక్కటి ప్రవచనామృతాన్ని అందించారు చాగంటి వారు. వారికి భక్తి టీవీ తరపున మా భక్తిపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ స్తోత్ర పారాయణాన్ని ప్రారంభించవలసిందిగా అయ్యవారికి మనవి. భక్తి టీవీ యాజమాన్యం పరోపకారార్థం ఆలోచించి
भगवान दिव्यनाम संकीर्तना प्रति रोजू साय संध्या समय में अंदर चेत ता प्रवचिस्तू अंदर चेत प्रवचिपजे इध चला विशेष आर्ता विषन्नाश्च भीता घोरेषु च व्याधिषु वर्तमान संकीर्त्य नारायण शब्दमात्रम विमुक्त दुःखा सुखिनो भवन्तु। प्रस्तुतम देशे देशे स्थितमैनटुवंटि करोना अनेटुवंटि महाव्याधि निर्मूलनानिकै भगवन् नाममे दिव्यमैनटुवंटि शरणागति। अंदुकोसमने श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये श्रीमदे नारायणाय नमः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचा अन्नटुवंटि भगवद्वाक्यालनु मननं एप्पुडू मननं चेसुकुंटू उंटे ఈ కరోనా అనేటువంటి మహావ్యాధి పారిపోతుంది, మనందరము శాంతిగా పుష్టిగా తుష్టిగా యశస్సుగా ఉంటాము, ఎల్లప్పుడూ కూడా భక్తి జ్ఞాన వైరాగ్యపూర్వకంగా భగవంతుణ్ణి మనం ప్రార్థించుకుందాం. ఇప్పుడు మీరందరూ కూడా నిస్వార్థంగా లోక కళ్యాణార్థమై విశ్వ శాంత్యర్థమై స్తోత్రనామ పారాయణాన్ని చేస్తున్నాను స్వామి అని చెప్పి లక్ష్మీనారాయణస్వామి వారికి మనస్సులో నమస్కరించుకోండి. ఇప్పుడు మీ మీ గోత్రనామాలు చెప్పుకోండి. మీ శ్రీవారి పేరు, శ్రీమతి పేరు, పిల్లల పేరు, అందరి పేరు చెప్పుకొని నమస్కారం చేస్తుండండి. అందరూ ఒక్కసారి అనండి, మహ్యం మహ్యం సహా సహా కుటుంబానాం కుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్యం ఆరోగ్యం అష్టైశ్వర్యం అష్టైశ్వర్యం అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఇష్ట ఇష్ట కామ్యార్థ కామ్యార్థ ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఏయే గ్రహాః గ్రహాః అరిష్ట స్థానే అరిష్ట స్థానే శుభా శుభా ఏకాదశ ఏకాదశ ఫల ఫల ప్రాప్యర్థం ప్రాప్యర్థం ఇహ జన్మని ఇహ జన్మని పూర్వ జన్మని పూర్వ జన్మని సకల పాప సకల పాప నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా హరే హే హరే సామీప్య సామీప్య సారూప్య సారూప్య సాయుజ్య సాయుజ్య సంపూర్ణ సంపూర్ణ అనంత అనంత అక్షయ అక్షయ పుణ్యఫల పుణ్యఫల ప్రాప్యర్థం ప్రాప్యర్థం ఇహలోకే ఇహలోకే మనోభిలక్షిత మనోభిలక్షిత కామన కామన సిద్ధిద్వారా సిద్ధిద్వారా భక్తి జ్ఞాన భక్తి జ్ఞాన వైరాగ్య వైరాగ్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మాతృ మాతృ పితృ పితృ గురు గురు నిరహేతుక నిరహేతుక జాయమాన జాయమాన కృపాకటాక్ష కృపాకటాక్ష సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ప్రజాధికారీణాం ప్రజాధికారీణాం ప్రభుత్వాధికారీణాం ప్రభుత్వాధికారీణాం సద్ధర్మపూర్వక సద్ధర్మపూర్వక అహింసాయుత అహింసాయుత సుస్థిర సుస్థిర సుదీర్ఘ సుదీర్ఘ పరిపాలన పరిపాలన దీక్ష దీక్ష దక్షత దక్షత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం లోక లోక కళ్యాణార్థం కళ్యాణార్థం విశ్వ విశ్వ శాంత్యర్థం శాంత్యర్థం శ్రీ శ్రీ లక్ష్మీ లక్ష్మీ నృసింహ నృసింహ సహస్రనామ సహస్రనామ స్తోత్ర స్తోత్ర పారాయణం పారాయణం కరిష్యే కరిష్యే ఓం ఓం నమో నారసింహాయ నమో నారసింహాయ వజ్రదంష్ట్రాయ వజ్రదంష్ట్రాయ వజ్రిణే వజ్రిణే
వజ్రదేహాయ వజ్రదేహాయ వజ్రాయ వజ్రాయ నమో వజ్ర నఖాయ చ నఖాయ చ ఓం నమో నారసింహాయ నమో నారసింహాయ వజ్రదంష్ట్రాయ వజ్రదంష్ట్రాయ వజ్రినే వజ్రినే వజ్రదేహాయ వజ్రదేహాయ వజ్రాయ వజ్రాయ నమో వజ్ర నమో వజ్ర నఖాయ చ నఖాయ చ వాసుదేవాయ వాసుదేవాయ వంద్యాయ వంద్యాయ వరదాయ వరదాయ వరాత్మనే వరాత్మనే వరదాభయ వరదాభయ హస్తాయ హస్తాయ వరాయ వరాయ వరరూపిణే వరరూపిణే వరేణ్యాయ వరేణ్యాయ వరిష్టాయ వరిష్టాయ శ్రీవరాయ శ్రీవరాయ నమో నమః నమో నమః ప్రహ్లాద వరదాయ ప్రహ్లాద వరదాయ ప్రత్యక్ష ప్రత్యక్ష వరదాయ చ వరదాయ చ పరాత్పర పరాత్పర పరేశాయ పరేశాయ పవిత్రాయ పవిత్రాయ పినాకినే పినాకినే పావనాయ పావనాయ ప్రసన్నాయ ప్రసన్నాయ ఆశినే ఆశినే పాపహారిణే పాపహారిణే పురుష్టుతాయ పురుష్టుతాయ పుణ్యాయ పుణ్యాయ పురుహూతాయ తే పురుహూతాయ తే నమః నమః తత్పురుషాయ తత్పురుషాయ తధ్యాయ తధ్యాయ పురాణ పురాణ పురుషాయ చ పురుషాయ చ పురోధసే పురోధసే పూర్వజాయ పూర్వజాయ పుష్కరాయ తే నమః పుష్కరాయ తే నమః పుష్పహాసాయ పుష్పహాసాయ హాసాయ హాసాయ మహాహాసాయ మహాహాసాయ శార్ంగినే శార్ంగినే సింహాయ సింహాయ సింహరాజాయ సింహరాజాయ జగద్వస్యాయ తే నమః జగద్వస్యాయ తే నమః అట్టహాసాయ అట్టహాసాయ రోషాయ రోషాయ జలవాసాయ జలవాసాయ తే నమః తే నమః భూతవాసాయ భూతవాసాయ హాసాయ హాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ ఖడ్గినే ఖడ్గినే ఖడ్గజిహ్వాయ ఖడ్గజిహ్వాయ సింహాయ సింహాయ ఖడ్గవాసాయ తే నమః ఖడ్గవాసాయ తే నమః నమో మూలాధివాసాయ నమో మూలాధివాసాయ ధర్మవాసాయ ధన్వినే ధర్మవాసాయ ధన్వినే ధనంజయాయ ధన్యాయ ధనంజయాయ ధన్యాయ నమో మృత్యుంజయాయ చ నమో మృత్యుంజయాయ చ మృత్యుంజయాయ సూత్రాయ మృత్యుంజయాయ సూత్రాయ నమః శత్రుంజయాయ చ నమః శత్రుంజయాయ చ నిరంజనాయ నీరాయ నిర్గుణాయ గుణాయ చ గుణాయ గుణాయ చ నిష్ప్రపంచాయ నిర్వాణ ప్రదాయ నిష్ప్రపంచాయ నిర్వాణ ప్రదాయ నిమిదాయ చ నిరాలంబాయ నీలాయ నిరాలంబాయ నీలాయ నిష్కళాయ నిష్కళాయ కళాయ చ నిమేషాయ నిమేషాయ నిరంజనాయ నిరంజనాయ నిమేష గమనాయ చ నిమేష గమనాయ చ నిర్ద్వందాయ నిర్ద్వందాయ నిరాశాయ నిరాశాయ నిశ్చయాయ నిశ్చయాయ నిరాయ చ నిరాయ చ నిర్మలాయ నిర్మలాయ నిబంధాయ నిబంధాయ నిర్మోహాయ నిర్మోహాయ నిరాకృతే నిరాకృతే నమో నిత్యాయ సత్యాయ నమో నిత్యాయ సత్యాయ సత్కర్మ నిరతాయ చ సత్కర్మ నిరతాయ చ సత్యధ్వజాయ ముంజాయ సత్యధ్వజాయ ముంజాయ కేశినే కేశినే హరిజాయ చ హరిజాయ చ శోషాయ శోషాయ గుడాకేశాయ గుడాకేశాయ తే నమః తే నమః సుకేశాయ సుకేశాయ ఊర్ధ్వకేశాయ ఊర్ధ్వకేశాయ కేశి సంహారకాయ చ కేశి సంహారకాయ చ జలేశాయ జలేశాయ స్థలేశాయ స్థలేశాయ పద్మేశాయ పద్మేశాయ ఉగ్రరూపిణే ఉగ్రరూపిణే విశేషాయ విశేషాయ కూలాయ కూలాయ కేశవాయ కేశవాయ నమో నమః నమో నమః సూక్తికర్ణాయ సూక్తాయ సూక్తికర్ణాయ సూక్తాయ రక్తజిహ్వాయ రాగిణే రక్తజిహ్వాయ రాగిణే దీప్తరూపాయ దీప్తాయ దీప్తరూపాయ దీప్తాయ ప్రదీప్తాయ ప్రలోభినే ప్రదీప్తాయ ప్రలోభినే ప్రచ్ఛిన్నాయ ప్రబోధాయ ప్రచ్ఛిన్నాయ ప్రబోధాయ ప్రభవే
ప్రభవే విభవే నమః విభవే నమః ప్రభంజనాయ ప్రభంజనాయ పాంథాయ పాంథాయ ప్రమాయ ప్రమాయ ప్రమితాయ చ ప్రమితాయ చ ప్రకాశాయ ప్రకాశాయ ప్రతాపాయ ప్రతాపాయ ప్రజ్వలాయ ప్రజ్వలాయ ఉజ్వలాయ చ ఉజ్వలాయ చ జ్వాలామాల జ్వాలామాల స్వరూపాయ స్వరూపాయ జ్వాలజిహ్వాయ జ్వాలజిహ్వాయ జ్వాలినే మహోజ్వాలాయ మహోజ్వాలాయ కాలాయ కాలాయ కాలమూర్తిధరాయ చ కాలమూర్తిధరాయ చ కాలాకాంతాయ కాలాకాంతాయ కలనాయ కలనాయ కృతే నమః కాలచక్రాయ చక్రాయ కాలచక్రాయ చక్రాయ వషట్చక్రాయ వషట్చక్రాయ చక్రిణే చక్రిణే అక్రూరాయ అక్రూరాయ కృతాంతాయ కృతాంతాయ విక్రమాయ విక్రమాయ క్రమాయ చ క్రమాయ చ కృత్తినే కృత్తినే కృత్తివాసాయ కృత్తివాసాయ కృతజ్ఞాయ కృతజ్ఞాయ కృతాత్మనే కృతాత్మనే సంక్రమాయ చ సంక్రమాయ చ వృద్ధాయ వృద్ధాయ కాంతలోకత్రయాయ చ కాంతలోకత్రయాయ చ రూపాయ రూపాయ స్వరూపాయ స్వరూపాయ హరయే హరయే పరమాత్మనే పరమాత్మనే అజయాయ అజయాయ ఆదిదేవాయ ఆదిదేవాయ క్షయాయ అక్షయాయ క్షయాయ చ అఘోరాయ అఘోరాయ సుఘోరాయ సుఘోరాయ ఘోర 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 తరాయ చ తరాయ చ నమోస్త్వ నమోస్త్వ ఘోర వీర్యాయ ఘోర వీర్యాయ అసద్ఘోరాయ తే నమః అసద్ఘోరాయ తే నమః ఘోరాధ్యక్షాయ ఘోరాధ్యక్షాయ దక్షాయ దక్షాయ దక్షిణార్య దక్షిణార్య శంభవే శంభవే అమోఘాయ అమోఘాయ గుణౌఘాయ గుణౌఘాయ అనఘాయ అనఘాయ అఘారిణే అఘారిణే మేఘనాదాయ మేఘనాదాయ నాదాయ నాదాయ తుభ్యం తుభ్యం మేహాత్మనే నమః మోఘవాహన రూపాయ మోఘవాహన రూపాయ మేఘశ్యామాయ మేఘశ్యామాయ మాలినే మాలినే వ్యాళయజ్ఞోపవీతాయ వ్యాళయజ్ఞోపవీతాయ వ్యాఘ్రదేహాయ వై నమః వ్యాఘ్రదేహాయ వై నమః వ్యాఘ్రపాదాయ చ వ్యాఘ్రపాదాయ చ వ్యాఘ్రకర్మిణే వ్యాఘ్రకర్మిణే వ్యాపకాయ చ వ్యాపకాయ చ వికటాస్యాయ వికటాస్యాయ వీరాయ వీరాయ విష్టర శ్రవసే నమః వికీర్ణ వికీర్ణ నఖదంష్ట్రాయ నఖదంష్ట్రాయ ఆయుధాయ చ ఆయుధాయ చ విశ్వక్సేనాయ విశ్వక్సేనాయ సేనాయ సేనాయ విఫలాయ విఫలాయ బలాయ చ బలాయ చ విరూపాక్షాయ విరూపాక్షాయ వీరాయ వీరాయ విశేషాక్షాయ విశేషాక్షాయ సాక్షిణే సాక్షిణే వీతశోకాయ వీతశోకాయ విస్తీర్ణవదనాయ విస్తీర్ణవదనాయ నమో నమః నమో నమః విధానాయ విధానాయ విధేయాయ విధేయాయ విజయాయ విజయాయ జయాయ చ జయాయ చ విబుధాయ విబుధాయ విభావాయ విభావాయ నమో నమో విశ్వంభరాయ చ విశ్వంభరాయ చ వీతరాగాయ వీతరాగాయ విప్రాయ విప్రాయ విటంకనయనాయ చ విటంకనయనాయ చ విపులాయ విపులాయ వినీతాయ వినీతాయ విశ్వ విశ్వ యోనయే నమః చిదంబరాయ చిదంబరాయ విత్తాయ విత్తాయ విశ్రుతాయ విశ్రుతాయ వియోనయే విఫలాయ విఫలాయ వికల్పాయ వికల్పాయ కల్పాతీతాయ కల్పాతీతాయ శిల్పినే శిల్పినే కల్పనాయ కల్పనాయ స్వరూపాయ స్వరూపాయ అణితల్పాయ వై నమః అణితల్పాయ నమో నమః పండితాయ పండితాయ పర్యాయ పర్యాయ తరుణాయ తరుణాయ తరస్వినే తరస్వినే తపనాయ తపనాయ తపస్కాయ తపస్కాయ తాపత్రయ
తాపత్రయ హరాయ చ తారకాయ తారకాయ తమోగ్నాయ తమోగ్నాయ తత్వాయ చ తత్వాయ చ తపస్వినే తపస్వినే తక్షకాయ తక్షకాయ అనుత్రాయ అనుత్రాయ కటినే కటినే తరలాయ చ తరలాయ చ శతరూపాయ శతరూపాయ శాంతాయ శాంతాయ శతధారాయ తే నమః శతధారాయ నమః శతపత్రాయ శతపత్రాయ సార్థకాయ సార్థకాయ చితమూర్తయే చితమూర్తయే శతక్రతు శతక్రతు స్వరూపాయ స్వరూపాయ శాశ్వతాయ శాశ్వతాయ శతాత్మనే శతాత్మనే నమః నమః సహస్రశిరసే సహస్రశిరసే సహస్రవదనాయ చ సహస్రవదనాయ చ సహస్రాక్షాయ దేవాయ సహస్రాక్షాయ దేవాయ విజయస్తోత్రాయ దే నమః విజయస్తోత్రాయ దే నమః నమః సహస్రజిహ్వాయ నమః సహస్రజిహ్వాయ మహాజిహ్వాయ దే నమః మహాజిహ్వాయ దే నమః సహస్రనామధేయాయ సహస్రనామధేయాయ సహస్రాక్షిధరాయ చ సహస్రాక్షిధరాయ చ సహస్రబాహవే దుభ్యం సహస్రబాహవే దుభ్యం సహస్రచరణాయ చ సహస్రచరణాయ చ సహస్రార్క ప్రకాశాయ సహస్రాక్షప్రకాశాయ సహస్ర ఆయుధధారిణే సహస్రాయుధధారిణే నమస్తూలాయ సూక్ష్మాయ నమస్తూలాయ సూక్ష్మాయ సూక్ష్మాయ నమో నమః సూక్ష్మాయ నమో నమః సుక్షుణ్ణాయ సుభిక్షాయ సుక్షుణ్ణాయ సుభిక్షాయ సురాధ్యక్షాయ సౌరిణే సురాధ్యక్షాయ సౌరిణే ధర్మాధ్యక్షాయ ధర్మాధ్యక్షాయ ధర్మాయ ధర్మాయ లోకాధ్యక్షాయ లోకాధ్యక్షాయ నమః నమః ప్రజాధ్యక్షాయ ప్రజాధ్యక్షాయ శిక్షాయ శిక్షాయ విపక్షక్షయమూర్తయే విపక్షక్షయమూర్తయే కళాధ్యక్షాయ కళాధ్యక్షాయ తీక్ష్ణాయ తీక్ష్ణాయ మూలాధ్యక్షాయ తే నమః మూలాధ్యక్షాయ తే నమః అధోక్షజాయ అధోక్షజాయ మిత్రాయ మిత్రాయ సుమిత్రా సుమిత్రా వరుణాయ చ వరుణాయ చ శత్రుఘ్నాయ శత్రుఘ్నాయ అవిఘ్నాయ అవిఘ్నాయ విఘ్నకోటిహరాయ చ విఘ్నకోటిహరాయ చ రక్షోఘ్నాయ రక్షోఘ్నాయ తమోఘ్నాయ తమోఘ్నాయ భూతఘ్నాయ భూతఘ్నాయ నమో నమః నమో నమః భూతపాలాయ భూతపాలాయ భూతాయ భూతాయ భూతవాసాయ భూతవాసాయ భూతినే భూతినే భూతభేతాళ భూతభేతాళ ఘాతాయ ఘాతాయ భూతాధిపతయే నమః భూతాధిపతయే నమః భూతగ్రహ వినాశాయ భూతగ్రహ వినాశాయ భూత సంయతే నమః భూత సంయతే నమః మహాభూతాయ మహాభూతాయ భృగవే భృగవే సర్వభూతాత్మనే నమః సర్వభూతాత్మనే నమః సర్వారిష్ట వినాశాయ సర్వారిష్ట వినాశాయ సర్వసంపత్కరాయ చ సర్వసంపత్కరాయ చ సర్వాధారాయ సర్వాధారాయ సర్వాయ సర్వాయ సర్వార్థిహరయే నమః సర్వార్థిహరయే నమః సర్వదుఃఖప్రశాంతాయ సర్వదుఃఖప్రశాంతాయ సర్వసౌభాగ్యదాయినే సర్వసౌభాగ్యదాయినే సర్వామయ నిష్టాయ సర్వశక్తి సర్వశక్తి ధరాయ చ ధరాయ చ సర్వైశ్వర్య సర్వైశ్వర్య ప్రదాత్రే చ ప్రదాత్రే చ సర్వకార్య సర్వకార్య విధాయినే విధాయినే సర్వద్వర వినాశాయ సర్వద్వర వినాశాయ సర్వరోగాపహారిణే నమః సర్వరోగాపహారిణే నమః సర్వాభిచార సర్వాభిచార హంత్రే చ హంత్రే చ సర్వైశ్వర్య సర్వైశ్వర్య విధాయినే విధాయినే లింగాక్షాయ లింగాక్షాయ ఏకశృంగాయ ఏకశృంగాయ విశృంగాయ విశృంగాయ మరీచయతే మరీచయతే
బహుశృంగాయ బహుశృంగాయ లింగాయ లింగాయ మహాశృంగాయతే నమః మహాశృంగాయతే నమః మాంగల్యాయ మాంగల్యాయ మనోజ్ఞాయ మనోజ్ఞాయ మంత్రవ్యాయ మంత్రవ్యాయ మహాత్మనే మహాత్మనే మహాదేవాయ మహాదేవాయ దేవాయ దేవాయ మాతులుంగ మాతులుంగ ధరాయ చ ధరాయ చ మహా మహా మంత్ర మంత్ర ప్రసూతాయ ప్రసూతాయ ప్రస్తుతాయ చ ప్రస్తుతాయ చ మాయినే మాయినే అనంతానంత రూపాయ అనంతానంత రూపాయ మాయినే మాయినే జలసాయినే జలసాయినే మహోదరాయ మహోదరాయ అంధాయ అంధాయ మదనాయ మదనాయ మాధయాయ చ మాధయాయ చ మధుకైటప మధుకైటప అంత్రే చ అంత్రే చ మాధవాయ మురారయే మహావీర్యాయ మహావీర్యాయ ధైర్యాయ ధైర్యాయ చిత్రవీర్యాయ తే నమః చిత్రవీర్యాయ తే నమః చిత్రకూర్మాయ చిత్రకూర్మాయ చిత్రాయ చిత్రాయ నమస్తే నమస్తే చిత్రభానవే చిత్రభానవే మాయాతీతాయ మాయాతీతాయ మాయాయ మాయాయ మహావీర్యాయ తే నమః మహావీర్యాయ తే నమః మహాతేజాయ మహాతేజాయ భీజాయ భీజాయ చేదోధామ్నే చేదోధామ్నే చ భీజనే భీజనే తేజోమయ నృసింహాయ నృసింహాయ నమస్తే నమస్తే చిత్రభానవే చిత్రభానవే మహాదంష్ట్రాయ మహాదంష్ట్రాయ తుష్టాయ తుష్టాయ నమః పుష్టికరాయ చ పుష్టికరాయ చ సిపివిష్టాయ సిపివిష్టాయ పుష్టాయ 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 పరమేష్ఠినే పరమేష్ఠినే విశిష్టాయ చ విశిష్టాయ చ శిష్టాయ శిష్టాయ గరిష్టాయ గరిష్టాయ ఇష్టదాయినే ఇష్టదాయినే నమో జ్యేష్ఠాయ నమో జ్యేష్ఠాయ శ్రేష్ఠాయ శ్రేష్ఠాయ పుష్టాయ పుష్టాయ అమిత అష్టాంగన్యస్త రూపాయ అష్టాంగన్యస్త రూపాయ సర్వదుష్టాంతకాయ చ సర్వదుష్టాంతకాయ చ వైకుంఠాయ వైకుంఠాయ వికుంఠాయ వికుంఠాయ కేశికంఠాయ తే నమః కేశికంఠాయ తే నమః కంఠీరవాయ కంఠీరవాయ కంఠాయ కంఠాయ నిశ్శఠాయ నిశ్శఠాయ హఠాయ చ హఠాయ చ సత్వోద్రిక్తాయ సత్వోద్రిక్తాయ రుద్రాయ రుద్రాయ ఋగ్యజుస్సామ ఋగ్యజుస్సామ రూపాయ చ రూపాయ చ ఋతుధ్వజాయ ఋతుధ్వజాయ వజ్రాయ వజ్రాయ మంత్రరాజాయ మంత్రరాజాయ మంత్రిణే మంత్రిణే త్రినేత్రాయ త్రినేత్రాయ త్రివర్గాయ త్రివర్గాయ త్రిధామ్నే చ త్రిధామ్నే చ త్రిశూలినే త్రిశూలినే త్రికాలజ్ఞాన రూపాయ త్రికాలజ్ఞాన రూపాయ త్రిదేహాయ త్రిదేహాయ త్రిధాత్మనే త్రిధాత్మనే త్రిమంత్రమూర్తి విద్యాయ త్రిమంత్రమూర్తి విద్యాయ త్రితత్వజ్ఞానినే నమః త్రితత్వజ్ఞానినే నమః అక్షోభ్యాయ అక్షోభ్యాయ అనిరుద్ధాయ అనిరుద్ధాయ అప్రమేయాయ అప్రమేయాయ మానవే మానవే అమృతాయ అమృతాయ అనంతాయ అనంతాయ అమితాయ అమితాయ అమిత తేజసే అమిత తేజసే అపమృత్యు వినాశాయ అపమృత్యు వినాశాయ అపస్మార విఘాతినే అపస్మార విఘాతినే అనదాయ అనదాయ అనంత రూపాయ అనంత రూపాయ అనాయ అనాయ సుభుదే నమః సుభుదే నమః ఆద్యాయ ఆద్యాయ నిరవద్యాయ నిరవద్యాయ ఆద్యాద్ విద్యాయ విద్యాయ అద్భుతకర్మణే అద్భుతకర్మణే సద్యోజాతాయ సద్యోజాతాయ సంజాయ సంజాయ వైద్యుతాయ వైద్యుతాయ నమో నమః నమో నమః సత్వాతీతాయ సత్వాతీతాయ సత్వాయ సత్వాయ వాగాతీతాయ వాగాతీతాయ వాగ్మినే వాగ్మినే వాగీశ్వరాయ వాగీశ్వరాయ గోపాయ గోపాయ గోహితాయ గోహితాయ
గవాంపదే గవాంపదే గంధర్వాయ గంధర్వాయ గభీరాయ గభీరాయ అర్జితాయ అర్జితాయ ఊర్ధితాయ చ ఊర్ధితాయ చ అర్జన్యాయ అర్జన్యాయ ప్రబుద్ధాయ ప్రబుద్ధాయ ప్రధాన పురుషాయ చ ప్రధాన పురుషాయ చ పద్మనాభాయ పద్మనాభాయ గుణాభాయ గుణాభాయ పద్మనాభాయ పద్మనాభాయ మానినే పద్మనేత్రాయ పద్మనేత్రాయ పద్మాయ 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 హరయే నమః హరయే నమః పద్మోద్ధరాయ పద్మోద్ధరాయ భూతాయ భూతాయ పద్మకల్ప పద్మకల్ప ఉద్భవాయ చ ఉద్భవాయ చ నమో నమో హృత్పద్మవాసాయ హృత్పద్మవాసాయ భూపద్మోద్ధరణాయ చ భూపద్మోద్ధరణాయ చ శబ్దబ్రహ్మస్వరూపాయ శబ్దబ్రహ్మస్వరూపాయ బ్రహ్మరూపధరాయ చ బ్రహ్మరూపధరాయ చ బ్రహ్మణే బ్రహ్మణే బ్రహ్మరూపాయ బ్రహ్మరూపాయ పద్మనేత్రాయ తే నమః పద్మనేత్రాయ తే నమః బ్రహ్మదాయ బ్రహ్మదాయ బ్రహ్మణాయ బ్రహ్మణాయ బ్రహ్మబ్రహ్మ బ్రహ్మబ్రహ్మ ఆత్మనే నమః ఆత్మనే నమః సుబ్రహ్మణ్యాయ దేవాయ సుబ్రహ్మణ్యాయ దేవాయ బ్రహ్మణ్యాయ బ్రహ్మణ్యాయ త్రివేదినే త్రివేదినే పరబ్రహ్మస్వరూపాయ పరబ్రహ్మస్వరూపాయ పంచబ్రహ్మాత్మనే నమః పంచబ్రహ్మాత్మనే నమః నమస్తే నమస్తే బ్రహ్మశిరసే బ్రహ్మశిరసే సదా సదా అశ్వశిరసే నమః అశ్వశిరసే నమః అథర్వశిరసే అథర్వశిరసే నిత్యం నిత్యం అశని అశని ప్రమితాయ చ ప్రమితాయ చ నమస్తే నమస్తే తీక్ష్ణదంష్ట్రాయ తీక్ష్ణదంష్ట్రాయ లాలాయ లాలాయ లలితాయ చ లలితాయ చ లావణ్యాయ లావణ్యాయ పవిత్రాయ పవిత్రాయ నమస్తే నమస్తే భాసకాయ చ భాసకాయ చ లక్షణజ్ఞానాయ లక్షణజ్ఞానాయ లక్ష్యాయ లక్ష్యాయ లక్షణాయ లక్షణాయ నమో నమః నమో నమః అసదృప్తాయ అసదృప్తాయ దృప్తాయ దృప్తాయ విష్ణవే విష్ణవే ప్రభ విష్ణవే ప్రభ విష్ణవే విష్ణుమూలాయ విష్ణుమూలాయ కృష్ణాయ కృష్ణాయ శ్రీ మహావిష్ణవే నమః శ్రీ మహావిష్ణవే నమః భవిష్యామి భవిష్యామి నారసింహం నారసింహం హరిణం వనమాలినం కిరీటినం కిరీటినం కుండలినం కుండలినం సర్వాంగం సర్వాంగం సర్వతోముఖం సర్వతోముఖం సర్వతః సర్వతః పాణిపాదోయం పాణిపాదోయం సర్వతో సర్వతో అక్షి అక్షి శిరోముఖం శిరోముఖం సర్వేశ్వరం సర్వేశ్వరం సదా దుష్టం సదా దుష్టం సమర్థం సమర్థం సమరప్రియం సమరప్రియం బహుయోజన విస్తీర్ణం బహుయోజన విస్తీర్ణం బహుయోజనమాయుధం బహుయోజనమాయుధం బహుయోజనాస్తాంగ్రిం బహుయోజనాస్తాంగ్రిం బహుయోజననాశికం బహుయోజననాశికం మహారూపం మహారూపం మహావక్త్రం మహావక్త్రం మహాదంష్ట్రం మహాదంష్ట్రం మహాభుజం మహాభుజం మహానాదం మహానాదం మహారౌద్రం మహారౌద్రం మహాకాయం మహాకాయం మహాబలం మహాబలం అనాదే అనాదే బ్రహ్మణో రూపం బ్రహ్మణో రూపం అగళ అగళ వైష్ణవం వైష్ణవం తథా తథా ఆసీదింద్రమిషానం ఆసీదింద్రమిషానం తదగ్రే తదగ్రే సర్వదశివం సర్వదశివం నమోస్తు నారాయణ నమోస్తు నారాయణ నారసింహ నారసింహ నమోస్తు నారాయణ నమోస్తు నారాయణ వీరసింహ వీరసింహ నమోస్తు నారాయణ నమోస్తు నారాయణ క్రూరసింహ క్రూరసింహ నమోస్తు నారాయణ నమోస్తు నారాయణ దివ్యసింహ దివ్యసింహ
నమోస్తు నారాయణ నమోస్తు నారాయణ వ్యాఘ్ర సింహ వ్యాఘ్ర సింహ నమోస్తు నారాయణ నమోస్తు నారాయణ పుచ్చ సింహ పుచ్చ సింహ నమోస్తు నారాయణ నమోస్తు నారాయణ పూర్ణ సింహ పూర్ణ సింహ నమోస్తు నారాయణ నమోస్తు నారాయణ రౌద్ర సింహ రౌద్ర సింహ నమోస్తు నమో నమోస్తు నమో భీషణ భద్ర సింహ భీషణ భద్ర సింహ నమో 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 విఫల నేత్ర సింహ విఫల నేత్ర సింహ నమో 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 బృంహిత బృంహిత భూత సింహ భూత సింహ నమో 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 నిర్మల చిత్త సింహ నిర్మల చిత్ర సింహ నమో 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 నిర్జిత నిర్జిత కాల సింహ కాల సింహ నమో 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 కల్పిత కల్ప సింహ కల్పిత కల్ప సింహ నమో 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 కామద కామ సింహ కామద కామ సింహ నమో నమస్తే నమో నమస్తే భువనైక సింహ భువనైక సింహ యావా యావా పృథివీ పృథివీ అంతరిక్షం అంతరిక్షం వ్యాప్తం వ్యాప్తం త్వయికేన త్వయికేన దిశ సర్వాః సర్వాః దృష్ట్వాద్భుతం దృష్ట్వాద్భుతం రూపముగ్రం రూపముగ్రం తవేదం తవేదం లోకత్రయం లోకత్రయం ప్రదిత్యం ప్రదిత్యం మహాత్మన్ మహాత్మన్ అమీహిత్వా అమీహిత్వా సురజ్ఞా సురజ్ఞా విశంతి విశంతి కేచిద్ భీతా కేచిద్ భీతా ప్రాంజలయో ప్రాంజలయో గృహ్ణంతి గృహ్ణంతి శీత్యుక్త్వా శీత్యుక్త్వా మునయః మునయః సిద్ధ సంగాః సిద్ధ సంగాః సువంతి త్వాం సువంతి త్వాం సుదివిహి సుదివిహి పుష్కలాభిహి పుష్కలాభిహి రుద్రాదిత్య రుద్రాదిత్య వాసవో వాసవో ఏజ ఏజ సాధ్యా సాధ్యా విశ్వే దేవా విశ్వే దేవా మరుత మరుత సోష్మపాశ్చ సోష్మపాశ్చ గంధర్వ యక్ష గంధర్వ యక్ష సురసిద్ధ సంగా సురసిద్ధ సంగా వీక్షంతి త్వాం వీక్షంతి త్వాం విస్మితాశ్చైవ సర్వే విస్మితాశ్చైవ సర్వే నీలేహ్యేసే సమాన్ అమంతాన్ లోకాన్ సమగ్రాన్ పద నైర్లభ్భి తేజోభిః ఆపూర్యా జగత్తు సమగ్రం భాసాస్తవో పత్రంతి పత్రంతి విష్ణోః భ్రాజిష్ణుం సహిష్ణు భ్రాజిష్ణు విష్ణురేవ పృథివీ అంతరిక్షత్వం అంతరిక్షత్వం పర్వతారణ్యమేవ పరాకాష్ఠ ప్రదీప్తత్వం ముహూర్త ముహూర్త ప్రహరాదికం ప్రహరాదికం అహోరాత్రం అహోరాత్రం త్రిసంజం చ త్రిసంజం చ పక్షమాస పక్షమాస ఋతువత్సర యుగాది యుగభేదస్త్వం యుగభేదస్త్వం సంయుగే సంయుగే యుగసంధయా యుగసంధయా నిత్యం నిత్యం నైమిత్తికం నైమిత్తికం దైన్యం దైన్యం మహా మహా ప్రళయమేవ చ ప్రళయమేవ చ కారణం కారణం కరణం కరణం కర్త కర్త భర్త భర్త తమీశ్వరః తమీశ్వరః సత్కర్త సత్కర్త సచ్చిదానంద విగ్రహ ప్రాణినం ప్రత్యగాత్మం సర్వదేహినాం జ్యోతిస్త్వం పరం జ్యోతిః సనాతనః జ్యోతిర్లోక స్వరూపత్వం స్వరూపత్వం జ్యోతి జ్యోతిషాం పతిః స్వాహాకార స్వాహాకార స్వధాకారో స్వధాకారో షట్కారః షట్కారః కృపాకరః కృపాకరః అంతకారో అంతకారో నిరాకారో నిరాకారో వేగకారశ్చ వేగకారశ్చ శంకరః శంకరః ఆకారాది ఆకారాది అకారాంత అకారాంత ఓంకారో ఓంకారో లోకకారకః లోకకారకః ఏకాత్మ ఏకాత్మ
ಸಾಕ್ಷಿ ಭೂತ ವಿಗ್ರಹ ತವ ಪ್ರೀತಃ ಸ್ತೋತ್ರ ನಿಯಾಮಕಃ ತ್ವಂ ಗತಿಸ್ತ್ವಂ ಮತಿರ್ಮಹಂ ಪಿತಾ ಮಾತಾ ಗುರುಸ್ಸಕಾ ಸುಹೃದಶ್ಚ ರೂಪಸ್ತ್ವಂ ವಿನಾ ಅಸ್ತಿ ಮೇ ಗತಿಃ ಅಸ್ತಿ ಮೇ ಗತಿಃ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಮಂತ್ರರೂಪಾಯ ಮಂತ್ರರೂಪಾಯ ಅಸ್ತ್ರರೂಪಾಯ ತೇ ನಮಃ ಅಸ್ತ್ರರೂಪಾಯ ತೇ ನಮಃ ಬಹುರೂಪಾಯ ಬಹುರೂಪಾಯ ರೂಪಾಯ ರೂಪಾಯ ಪಂಚರೂಪಧರಾಯ ಚ ಪಂಚರೂಪಧರಾಯ ಚ ರೂಪಾಯ ರೂಪಾಯ ಭದ್ರರೂಪಾಯ ರೂಪಾಯ ಯೋಗರೂಪಾಯ ಯೋಗಿನೇ ಯೋಗರೂಪಾಯ ಯೋಗಿನೇ ಸಮರೂಪಾಯ ಯೋಗಾಯ ಸಮರೂಪಾಯ ಯೋಗಾಯ ಯೋಗಪೀಠ ಸ್ಥಿತಾಯ ಚ ಗಮ್ಯಾಯ ಸೌಮ್ಯಾಯ ಗಮ್ಯಾಯ ಸೌಮ್ಯಾಯ ಧ್ಯಾನ ಗಮ್ಯಾಯ ಧ್ಯಾಯಿನೇ ಧ್ಯಾನ ಗಮ್ಯಾಯ ಧ್ಯಾಯಿನೇ ಧ್ಯೇಯಾಯ ಧ್ಯೇಯಾಯ ಧ್ಯೇಯ ಗಮ್ಯಾಯ ಧ್ಯೇಯ ಗಮ್ಯಾಯ ಧಾಮ್ನೇಜ ಧಾಮ್ನೇಜ ಧಾಮಾಧಿಪತಯೇ ನಮಃ ಧಾಮಾಧಿಪತಯೇ ನಮಃ ಧಾರಾಯ ಧಾರಾಯ ಧರ್ಮಾಯ ಧರ್ಮಾಯ ಧಾರಣ ಧಾರಣ ಅಭಿರತಾಯ ಚ ಅಭಿರತಾಯ ಚ ಧರಾಯ ದಾಂತಾಯ ಅನವಾಂತಕರಾಯ ಚ ಸಂಸಾರ ವೈದ್ಯಾಯ ಭೇಷಜಾಯ ಭೇಷಜಾಯ ನಮೋ ನಮಃ ನಮೋ ನಮಃ ಕ್ಷೀರಧ್ವಜಾಯ ಕ್ಷೀರಧ್ವಜಾಯ ಸೀತಾಯ ಸೀತಾಯ ವಾತಾಯ ವಾತಾಯ ಪ್ರಮಿತಾಯ ಚ ಪ್ರಮಿತಾಯ ಚ ಸಾರಸ್ವತಾಯ ಸಾರಸ್ವತಾಯ ಸಂಸಾರ ನಾಶಾಯ ಸಂಸಾರ ನಾಶಾಯ ಅಕ್ಷಮಾಲಿನೇ ಅಕ್ಷಮಾಲಿನೇ ಅಸಿಚರ್ಮಧರಾಯೈವ ಅಸಿಚರ್ಮಧರಾಯೈವ ಷಟ್ಕರ್ಮ ಷಟ್ಕರ್ಮ ನಿರತಾಯ ಚ ನಿರತಾಯ ಚ ಕರ್ಮಾಯ ವಿಕರ್ಮಾಯ ಸುಕರ್ಮಾಯ ಸುಕರ್ಮಾಯ ಪರಕರ್ಮ ಪರಕರ್ಮ ವಿಧಾಯತೆ ಶರ್ಮಣೇ ಮನ್ಮಧಾಯ ಮನ್ಮಧಾಯ ನಮೋ ನಮೋ ವರ್ಮಾಯ ವರ್ಮಾಯ ವರ್ಮಿಣೇ ವರ್ಮಿಣೇ ಕರಿಚರ್ಮ ಕರಿಚರ್ಮ ವಾಸಾಯ ವಾಸಾಯ ಕರಾಳವದನಾಯ ಚ ಕರಾಳವದನಾಯ ಚ ಅವಯೇ ಅವಯೇ ಪದ್ಮಗರ್ಭಾಯ ಪದ್ಮಗರ್ಭಾಯ ಭೂತಗರ್ಭಾಯ ಭೂತಗರ್ಭಾಯ ಋಣಾನಿದೇ ಋಣಾನಿದೇ ಬ್ರಹ್ಮಗರ್ಭಾಯ ಬ್ರಹ್ಮಗರ್ಭಾಯ ಗರ್ಭಾಯ ಗರ್ಭಾಯ ಬೃಹದ್ಗರ್ಭಧರಾಯ ಚ ಬೃಹದ್ಗರ್ಭಧರಾಯ ಚ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ವಿಶ್ವಗರ್ಭಾಯ ವಿಶ್ವಗರ್ಭಾಯ ಶ್ರೀಗರ್ಭಾಯ ಶ್ರೀಗರ್ಭಾಯ ಜಿತಾರೇ ಜಿತಾರೇ ನಮೋ ಹಿರಣ್ಯಗರ್ಭಾಯ ನಮೋ ಹಿರಣ್ಯಗರ್ಭಾಯ ಹಿರಣ್ಯಕವಚಾಯ ಚ ಹಿರಣ್ಯಕವಚಾಯ ಚ ಹಿರಣ್ಯವರ್ಣದೇಹಾಯ ಹಿರಣ್ಯವರ್ಣದೇಹಾಯ ಹಿರಣ್ಯಾಕ್ಷ ವಿನಾಶಿನೇ ಹಿರಣ್ಯಾಕ್ಷ ವಿನಾಶಿನೇ ಹಿರಣ್ಯಕಶಿಪೋರಹಂತ್ರೇ ಹಿರಣ್ಯಕಶಿಪೋರಹಂತ್ರೇ ಹಿರಣ್ಯವದನಾಯ ಚ ಹಿರಣ್ಯರೇತಸೇ ದುಭ್ಯಂ ಶರತ್ವಜಾಯ ದುಭ್ಯಂ
హిరణ్యవదనాయచ హిరణ్యవదనాయచ నమో హిరణ్యశృంగాయ నమో హిరణ్యశృంగాయ శృంగాయ శృంగిణే శృంగాయ శృంగిణే భైరవాయ సుకేశాయ భైరవాయ సుకేశాయ భీషణాయ భీషణాయ అంతరమాలినే అంతరమాలినే ఉండాయ ఉండాయ ఉండమాలాయ ఉండమాలాయ నమోదండధరాయచ నమోదండధరాయచ అఖండతత్వరూపాయ అఖండతత్వరూపాయ కమండలధరాయచ కమండలధరాయచ నమస్తే ఖండసింహాయ నమస్తే ఖండసింహాయ సత్యసింహాయ తే నమః సత్యసింహాయ తే నమః నమస్తే శ్వేతసింహాయ నమస్తే శ్వేతసింహాయ పీతసింహాయ తే నమః పీతసింహాయ తే నమః నీలసింహాయ నీలాయ నీలసింహాయ నీలాయ రక్తసింహాయ తే నమః రక్తసింహాయ తే నమః నమో హరిద్రసింహాయ నమో హరిద్రసింహాయ ధూమ్రసింహాయ తే నమః ధూమ్రసింహాయ తే నమః నరసింహాయ మూలాయ మూలసింహాయ మూలాయ బృహత్సింహాయ తే నమః బృహత్సింహాయ తే నమః పాతాళస్థితసింహాయ పాతాళస్థితసింహాయ నమో పర్వతవాసినే నమో పర్వతవాసినే నమో జలస్థసింహాయ నమో జలస్థసింహాయ అంతరిక్షాయ చ అంతరిక్షాయ చ కాళాగ్నిరుద్రసింహాయ కాళాగ్నిరుద్రసింహాయ చండసింహాయ తే నమః చండసింహాయ తే నమః అనంతసింహసింహాయ అనంతసింహసింహాయ అనంతగతయే నమః అనంతగతయే నమః విచిత్రసింహాయ విచిత్రసింహాయ బహుసింహస్వరూపిణే బహుసింహస్వరూపిణే భయంకరసింహాయ భయంకరసింహాయ నరసింహాయ తే నమః నరసింహాయ తే నమః నమోస్తు సింహరాజాయ నమోస్తు సింహరాజాయ నరసింహాయ తే నమః నరసింహాయ తే నమః సప్తాబ్ధిమేఖలాయైవ సప్తాబ్ధిమేఖలాయైవ సత్యసత్యస్వరూపిణే సత్యసత్యస్వరూపిణే సప్తలోకాంతరస్థాయ సప్తలోకాంతరస్థాయ సప్తస్వరరసనాయ చ సప్తస్వరరసనాయ సప్తార్చిరూపదంష్ట్రాయ సప్తార్చిరూపదంష్ట్రాయ సప్తాస్వరధరూపిణే సప్తాస్వరధరూపిణే సప్తవాయుస్వరూపాయ సప్తవాయుస్వరూపాయ సప్తఛందోమయాయ చ సప్తఛందోమయాయ చ స్వచ్ఛాయ స్వచ్ఛాయ స్వచ్ఛరూపాయ స్వచ్ఛరూపాయ స్వచ్ఛందాయ తే నమః స్వచ్ఛందాయ తే నమః వివత్సాయ వివత్సాయ వేదాయ వేదాయ హృదయే హృదయే బుద్ధిమూర్తయే బుద్ధిమూర్తయే సుశ్రవాయ సుశ్రవాయ శూరాయ శూరాయ ప్రభాయ ప్రభాయ సుధన్వినే సుధన్వినే భ్రాయ భ్రాయ పురనాథాయ పురనాథాయ సుప్రభాయ సుప్రభాయ శుభాయ చ శుభాయ చ సుదర్శనాయ సుదర్శనాయ సూక్ష్మాయ సూక్ష్మాయ నిరుక్తాయ నిరుక్తాయ నమో నమః నమో నమః ప్రభాయ సుప్రభాయ స్వభావాయ స్వభావాయ భావాయ భావాయ విభవాయ చ విభవాయ చ కేశాయ కేశాయ శాఖాయ శాఖాయ ముఖాయ 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 చ ముఖాయ చ సునఖాయ సునఖాయ సుదంష్ట్రాయ సుదంష్ట్రాయ సురధాయ సురధాయ సుధాయ చ సుధాయ చ సంఖ్యాయ సంఖ్యాయ సురముఖ్యాయ సురముఖ్యాయ ప్రఖ్యాతాయ ప్రఖ్యాతాయ ప్రభాయ చ ప్రభాయ చ నమః కట్వాంగహస్తాయ నమః కట్వాంగహస్తాయ ఖేటముద్గరపాణయే ఖేటముద్గరపాణయే ఖగేంద్రాయ ఖగేంద్రాయ మృగేంద్రాయ మృగేంద్రాయ నాగేంద్రాయ నాగేంద్రాయ ధృదాయ చ ధృదాయ చ నాగకేయూరహారాయ నాగకేయూరహారాయ నాగేంద్రాయ నాగేంద్రాయ నాగమర్దినే నాగమర్దినే నదీవాసాయ నదీవాసాయ నాగాయ నాగాయ నానారూప నానారూప హరాయ చ హరాయ చ నాగేశ్వరాయ నాగేశ్వరాయ నాగాయ నాగాయ నమితాయ నమితాయ నరాయ చ నరాయ చ నాగాంతగ్రధాయైవ నాగాంతగ్రధాయైవ నారాయణాయ చ నారాయణాయ చ నమో మత్స్యరూపాయ నమో మత్స్యరూపాయ నమో కచ్చపరూపాయ తే నమః నమో కచ్చపరూపాయ తే నమః నమో యజ్ఞవరాహాయ
నమో యజ్ఞవరాహాయ నారసింహాయ నమో నమః నారసింహాయ నమో నమః విక్రమాక్రాంత లోకాయ విక్రమాక్రాంత లోకాయ వామనాయ వామనాయ మహోదసే మహోదసే నమో భార్గవ రామాయ నమో భార్గవ రామాయ రావణాంతకరాయ చ రావణాంతకరాయ చ నమస్తే బలరామాయ నమస్తే బలరామాయ హంస ప్రధ్వంసకారిణే హంస ప్రధ్వంసకారిణే బుద్ధాయ బుద్ధాయ బుద్ధ రూపాయ బుద్ధ రూపాయ దీక్ష రూపాయ కల్కినే దీక్ష రూపాయ కల్కినే ఆత్రేయాయ ఆత్రేయాయ అగ్నినేత్రాయ అగ్నినేత్రాయ కపిలాయ కపిలాయ విజయాయ చ విజయాయ క్షేత్రాయ క్షేత్రాయ పశుపాలాయ పశుపాలాయ పశువక్త్రాయ తే నమః పశువక్త్రాయ తే నమః గృహస్థాయ గృహస్థాయ వనస్థాయ వనస్థాయ హృదయే బ్రహ్మచారిణే హృదయే బ్రహ్మచారిణే స్వర్గాపవర్గధాత్రే చ స్వర్గాపవర్గధాత్రే చ సద్భోక్త్రే చ సద్భోక్త్రే చ ముముక్షవే ముముక్షవే సాలగ్రామ నివాసాయ సాలగ్రామ నివాసాయ క్షీరాబ్ధి సేనాయ చ క్షీరాబ్ధి సేనాయ చ శ్రీశైలాద్రి నివాసాయ శ్రీశైలాద్రి నివాసాయ శిలావాసాయ తే నమః శిలావాసాయ తే నమః యోగి హృత్పద్మ వాసాయ యోగి హృత్పద్మ వాసాయ మహాహాసాయ తే నమః మహాహాసాయ తే నమః గుహావాసాయ గుహావాసాయ గుప్తాయ గుప్తాయ గురవే నమః గురవే నమః మూలాధివాసాయ నమో మూలాధివాసాయ నీలవస్త్రధరాయ చ నీలవస్త్రధరాయ చ వీతవస్త్రాయ శస్త్రాయ వీతవస్త్రాయ శస్త్రాయ రక్తవస్త్రధరాయ చ రక్తవస్త్రధరాయ చ రక్తమాలా విభూషాయ రక్తమాలా విభూషాయ రక్తగంధానులేపినే రక్తగంధానులేపినే పురంధరాయ ధూర్తాయ పురంధరాయ ధూర్తాయ ధరాయ ధూర్తాయ ధరాయ చ ధరాయ చ ధర్మదాయ ధర్మదాయ పురంతాయ పురంతాయ ఉద్ధరాయ ఉద్ధరాయ నమో నమః నమో నమః నిరీక్ష్యాయ నిరీక్ష్యాయ నిష్టాయ నిష్టాయ దుర్ధనాయ దుర్ధనాయ ద్రుమాయ చ ద్రుమాయ చ భేదాయ దుర్భేదాయ దురాశాయ దురాశాయ దుర్లభాయ దుర్లభాయ నమో నమః నమో నమః దృప్తాయ దృప్తాయ దృప్తవక్త్రాయ దృప్తవక్త్రాయ అదృప్త అదృప్త నయనాయ చ నయనాయ చ ఉన్మత్తాయ ఉన్మత్తాయ ప్రమత్తాయ ప్రమత్తాయ నమో దైత్య నమో దైత్య హరయే నమః హరయే నమః అజ్ఞాయ అసజ్ఞాయ అశేషాయ అశేషాయ అరక్త అరక్త వచనాయ చ వచనాయ చ అధ్యాయ అధ్యాయ పరితోషాయ పరితోషాయ అధ్యాయ అధ్యాయ రసికాయ చ రసికాయ చ ఊర్ధ్వకేశాయ ఊర్ధ్వకేశాయ ఊర్ధ్వరూపాయ ఊర్ధ్వరూపాయ నమస్తే నమస్తే ఊర్ధ్వరేతసే ఊర్ధ్వరేతసే ఊర్ధ్వసింహాయ ఊర్ధ్వసింహాయ సింహాయ సింహాయ నమస్తే నమస్తే ఊర్ధ్వవాహవే ఊర్ధ్వవాహవే పరప్రధ్వంసకాయైవ పరప్రధ్వంసకాయైవ శంఖచక్రధరాయ చ శంఖచక్రధరాయ చ పద్మధరాయైవ పద్మధరాయైవ జవానధరాయ చ జవానధరాయ చ కామేశ్వరాయ కామాయ కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే కామపాలాయ కామినే నమః కామ విహారాయ నమః కామ విహారాయ రామరూపధరాయ చ రామరూపధరాయ చ సోమ సూర్యాగ్నినేత్రాయ సోమ సూర్యాగ్నినేత్రాయ సోమపాయ సోమపాయ నమో నమః నమో నమః సోమ నమః సోమ రూపాయ నమః సోమ రూపాయ వామాయ వామాయ వామదేవాయ తే నమః వామదేవాయ తే నమః సామస్వనాయ సామస్వనాయ సౌమ్యాయ సౌమ్యాయ భక్తిగమ్యాయ వై నమః భక్తిగమ్యాయ వై నమః ఊష్మాండ గణనాథాయ ఊష్మాండ గణనాథాయ సర్వశ్రేయస్కరాయ చ సర్వశ్రేయస్కరాయ చ భీష్మాయ భీష్మాయ భీషదాయైవ భీషదాయైవ భీమ విక్రమాయ చ భీమ విక్రమాయ చ మృగగ్రీవాయ జీవాయ మృగగ్రీవాయ జీవాయ
జితాయ జితాయ జితకారిణే జితకారిణే జటినే జటినే యామదజ్ఞాయ యామదజ్ఞాయ నమస్తే నమస్తే జాతవేదసే జాతవేదసే పాకుష్మ వర్ణాయ పాకుష్మ వర్ణాయ లిప్యాయ లిప్యాయ జపితాయ చ జపితాయ చ జరాయుజాయ జరాయుజాయ అండజాయ అండజాయ వేదజాయ వేదజాయ ద్విజాయ చ ద్విజాయ చ జనార్దనాయ జనార్దనాయ రామాయ రామాయ జాహ్నవీ జాహ్నవీ జనకాయ చ జనకాయ చ జరాజన్మాది దూరాయ జరాజన్మాది దూరాయ ప్రద్యుమ్నాయ ప్రద్యుమ్నాయ ప్రమోదినే ప్రమోదినే విశ్వరౌద్రాయ విశ్వరౌద్రాయ రుద్రాయ రుద్రాయ వీరభద్రాయ తే నమః వీరభద్రాయ తే నమః రూపాయ రూపాయ సముద్రాయ సముద్రాయ అద్రుద్రాయ అద్రుద్రాయ ప్రదేదసే ప్రదేదసే ఇంద్రియాయ 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 నమో నమో ఇంద్ర ఇంద్ర అనుజాయ చ అనుజాయ చ ఇంద్రాయ అదీంద్రాయ సారాయ సారాయ ఇందిరాపతయే నమః ఇందిరాపతయే నమః ఈశానాయ ఈశానాయ ఈధ్యాయ ఈధ్యాయ ఈశితాయ ఈశితాయ వినాయ చ వినాయ చ యోమాత్మనే చ యోమాత్మనే చ యోమ్యే చ యోమ్యే చ నమస్తే నమస్తే యోమకేశినే యోమకేశినే యోమోధరాయ యోమోధరాయ యోమవక్త్రాయ యోమవక్త్రాయ అసురఘాతినే అసురఘాతినే నమస్తే నమస్తే యోమదంష్ట్రాయ యోమదంష్ట్రాయ వ్యోమవాసాయ తే నమః వ్యోమవాసాయ తే నమః సుకుమారాయ సుకుమారాయ రామాయ రామాయ శుభ శుభ చారయతే నమః చారయతే నమః విశ్వాయ విశ్వాయ విశ్వరూపాయ విశ్వరూపాయ నమో నమో విశ్వాత్మకాయ చ విశ్వాత్మకాయ చ జ్ఞానాత్మకాయ జ్ఞానాత్మకాయ జ్ఞానాయ జ్ఞానాయ విశ్వేశాయ విశ్వేశాయ పరాత్మనే పరాత్మనే ఏకాత్మనే ఏకాత్మనే నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తే నమస్తే ద్వాదశాత్మనే ద్వాదశాత్మనే వింశతి రూపాయ వింశతి రూపాయ పంచవింశతి మూర్తయే పంచవింశతి మూర్తయే షడ్వింశతి కాత్మనే నిత్యం 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 సప్తవింశతి కాత్మనే సప్తవింశతి కాత్మనే నమః ధర్మార్థకామ మోక్షాయ ధర్మార్థకామ మోక్షాయ విరక్తాయ విరక్తాయ నమో నమః నమో నమః భావశుద్ధాయ భావశుద్ధాయ సిద్ధాయ సిద్ధాయ సాధ్యాయ సాధ్యాయ శరభాయ చ శరభాయ చ బోధాయ 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 నమో నమో బుద్ధిప్రియాయ చ బుద్ధిప్రియాయ చ సిద్ధాయ చ సిద్ధాయ చ విదగ్ధాయ విదగ్ధాయ బుద్ధాయ మునయే నమః వదాయ శ్రావ్యాయ శ్రావ్యాయ శ్రువాయ శ్రువాయ సిదాయ చ సిదాయ చ మహేశాయ 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 బ్రహ్మేశాయ బ్రహ్మేశాయ నమో నమః నమో నమః శ్రీధరాయ శ్రీధరాయ తీర్థాయ తీర్థాయ హయగ్రీవాయ తే నమః హయగ్రీవాయ తే నమః ఉగ్రాయ ఉగ్రాయ ఉగ్రవేగాయ ఉగ్రవేగాయ ఉగ్రకర్మరతాయ చ ఉగ్రకర్మరతాయ చ ఉగ్రనేత్రాయ వ్యగ్రాయ సమగ్ర సమగ్ర గుణశాలినే గుణశాలినే బాలగ్రహ బాలగ్రహ వినాశాయ వినాశాయ విశాచగ్రహ విశాచగ్రహ ఘాతినే ఘాతినే దుష్టగ్రహ దుష్టగ్రహ నిహంత్రే చ నిహంత్రే చ నిగ్రహ నిగ్రహ అనుగ్రహాయ చ అనుగ్రహాయ చ ధ్వజాయ ధ్వజాయ ఉష్ణ్యాయ ఉష్ణ్యాయ వృషాయ వృషాయ వృషభాయ చ వృషభాయ చ శత్రువ్యాయ శత్రువ్యాయ శాంతాయ శాంతాయ నమ నమ శృతిధరాయ చ శృతిధరాయ చ నమస్తే దేవదేవేశ నమస్తే దేవదేవేశ నమస్తే మధుసూదన నమస్తే మధుసూదన నమస్తే పుండరీకాక్ష నమస్తే పుండరీకాక్ష నమస్తే దురితక్షయ నమస్తే దురితక్షయ నమస్తే నమస్తే కరుణాసింధో కరుణాసింధో నమస్తే నమస్తే సమితింజయ సమితింజయ నమస్తే నమస్తే నారసింహాయ నారసింహాయ నమస్తే నమస్తే గరుడధ్వజ గరుడ
కాళధ్వజ యజ్ఞనేత్ర యజ్ఞనేత్ర నమస్తేస్తు నమస్తేస్తు కాళధ్వజ కాళధ్వజ జయధ్వజ జయధ్వజ అగ్నినేత్ర అగ్నినేత్ర నమస్తేస్తు నమస్తేస్తు నమస్తే నమస్తే అమరప్రియః అమరప్రియః మహానేత్ర మహానేత్ర నమస్తేస్తు నమస్తేస్తు నమస్తే నమస్తే భక్తవత్సల భక్తవత్సల ధర్మనేత్ర ధర్మనేత్ర నమస్తేస్తు నమస్తేస్తు నమస్తే నమస్తే కరుణాకర కరుణాకర పుణ్యనేత్ర పుణ్యనేత్ర నమస్తేస్తు నమస్తేస్తు నమస్తే నమస్తే అభీష్టదాయక అభీష్టదాయక నమో నమస్తే నమో నమస్తే దయసింహరూప దయసింహరూప నమో నమస్తే నమో నమస్తే నరసింహరూప నరసింహరూప నమో నమస్తే నమో నమస్తే నరసింహరూప నరసింహరూప నమో నమస్తే నమో నమస్తే నరసింహరూప నరసింహరూప శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామ పారాయణాన్ని ఎంతో భక్తి జ్ఞాన వైరాగ్యపూర్వకంగా భక్తి టీవీ వారి యొక్క దివ్యమైన సౌజన్యంతో మీరు పారాయణం చేసినందుకు అందరికీ కూడా మా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీర్వచనములు. ఓం యో వేదాం బ్రహ్మణో వేదామృతేనా వృదాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుఃకీర్తిం ప్రజాన్ దదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుజేయ ఉద్ధరేదు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావదీర్వై దేవతాస్త సర్వా వేద విధి బ్రాహ్మణే వదంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్భ్యో దివే దివే నమస్కుర్యాన్నాం శ్రీలంకీర్తయే దేతా ఏవ దేవతా ప్రీణాది పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్యదిత్యై సర్వమేవ తేనాప్నోది సర్వం జయతి. శ్రీ లక్ష్మీ నృసింహ సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని మనందరి చేత కూడా అద్భుతంగా పఠింపచేసినటువంటి యాదాద్రి క్షేత్ర ప్రధాన అర్చకులు నల్లంతిగల్ శ్రీ లక్ష్మీ నరసింహాచార్యుల వారికి భక్తిపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ నృసింహస్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై కలగాలని, మనకున్న ఈ సంక్షుభిత సమయం నుంచి ఈ విపత్తు నుంచి సంరక్షించాలని మనసారా కోరుకుంటూ నమస్కారం.